నమస్కారం ఎన్ఎస్టీవి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివార్లోని సింగన్నగూడెం చౌరస్తా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి 163పై స్పీడ్ లిమిట్ డిజిటల్ బోర్డును రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ప్రయాణంలో త్వరితగతిన చేరుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. తన గమ్యాన్ని చేరుకోవాలని వాయువేగంతో వాహనాలు నడుపుతూ ఉండడంతో ప్రమాదాలకు గురవుతున్నారని సిపి మహేష్ భగవత్ అన్నారు. ఎవరైనా స్పీడ్ లిమిట్ అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీలు భుజంగరావు, నరసింహారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ హైవే 80 100 మాత్రం 110 దాకా మనం అగ్రెస్ సార్. ఇప్పుడు మీ అందరికి తెలుసు ఈ అతి వేగం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ డ్రైవర్ ని ఎడ్యుకేట్ చేయాలా? డ్రైవర్ సెల్ఫ్ కంట్రోల్ కోసం ఈ గుర్తింపుగా వాళ్ళ స్పీడ్ ఎంత ఉంది ఆ బండిది ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే వల్ల డ్రైవర్ అలర్ట్ అవుతారు. తర్వాత మన లేజర్ గన్స్ కూడా అప్పుడప్పుడు మనం పెడతాము. లేజర్ గన్ ద్వారా ఎక్కువ స్పీడ్ ఎక్కడెక్కడ ఉంది ఆటోమేటిక్ వాళ్ళకి నంబర్ ప్లేట్ రికార్డ్ అయ్యి వాళ్ళ ఇంటికి చలాన్ అని వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈరోజు మన ఈ జగత్ స్వప్న ఈ గ్రూప్ తరఫున నీల దివాకర్ గారు 4 ప్లేసెస్ లో ఈ నో యువర్ స్పీడ్ అని ఈ బోర్డులు ఇప్పుడు వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. మన మహారాష్ట్రలో అడార్ అనే కంపెనీ, ఆ కంపెనీ తరఫున ఇప్పుడు మార్గరెట్ గారు వచ్చారు. ఆ కంపెనీ ఈ బోర్డు అది తయారు చేయడం జరిగింది. గతంలో మన ఓఆర్ఆర్ లో కూడా ఇలాంటి బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఓఆర్ఆర్ లో మీ అందరికీ తెలుసు 100 అది ఓఆర్ఆర్ లో 100 అది స్పీడ్ లిమిట్ ఉంది. సో ఓఆర్ఆర్ లో ఈ బోర్డ్స్ అది మనకు చాలా చక్కగా పనికి వస్తున్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు ఈ వరంగల్ రోడ్ లో ఫస్ట్ టైం ఇది 4 బోర్డు మన ఇప్పుడు పెడుతున్నారు. ఈ బోర్డు వలన పక్క అది డ్రైవర్స్ ఎవరు ఎక్కువ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళకి ఇది ఇషారాగా ఈ బోర్డు ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ పక్క చేస్తారు. ఈరోజు మా డీసీపీ ట్రాఫిక్ దివేచరణ్ రావు గారు సర్వీస్ కి చివరి రోజు, ఆయన ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. చాలా మంచి పని మా శాఖలో చేశారు కాబట్టి మా రాచకొండ పోలీస్ తరఫున ఆయనకి పోస్ట్ రిటైర్డ్ లైఫ్ కోసం శుభాకాంక్షలు. ఇంకా హెల్దీగా ఉండాలా, ఇంకా యాక్టివ్ ఉండాలని నేను కోరుతున్నాను. తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి మన రాచకొండ పోలీస్ ఆఫీసర్స్ తో పాటు మన డీసీపీ లాన్ ఆర్డర్ భువనగిరి జోన్ కావచ్చు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, ఏసీపీ ట్రాఫిక్, ఏసీపీ భువనగిరి, తర్వాత ట్రాఫిక్ అండ్ లాన్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం తరఫున డాక్టర్ మోహన్ ఘోష్, ఆయన మన కొత్తగా ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ట్రాఫిక్ ఫోరం గా ఆయనకి ఎంపిక చేయడం జరిగిన మోహన్ ఘోష్ గారు. ఇక్కడ ఎన్ఎస్ఎల్ లో 24/7 అనే కంపెనీ ఉంది, దాంట్లో ఆయన పనిచేస్తారు. సో ఈ ట్రాఫిక్ ఫోరం లో కొన్ని వాలంటీర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసి వాలంటీర్స్ ని ట్రైన్ చేస్తారు. మీ అందరికి తెలుసు మన పోలీస్ సిబ్బంది కొరత ఎప్పుడైనా ప్రాబ్లం కాబట్టి ప్రజలు కూడా ముందుకు రావాలా, దానికోసం ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ అని దానికి ఈ ట్రాఫిక్ ఫోరం ఒక భాగం. ఆ భాగంకి ఆయన జాయింట్ సెక్రటరీగా చేస్తారు. ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ కి ఈరోజు రావడం జరిగింది. మరొకసారి మన జగత్ స్వప్న గురు నీల దివాకర్ గారు, ఆయన అబ్బాయి వంశీ గారు, వాళ్ళందరికీ మా శాఖ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.